హాయ్ అండి, అందరికి నమస్కారం అండి. ఇవాళ ఉదయం మనం ఫామ్ హౌస్ రావడం జరిగిందండి. మా పెద్దనాన్నగారు, అరే ఇప్పుడు ఇక్కడే ఉంటున్నావు కదా, మన ఫామ్ హౌస్ చుట్టూరు అరటి మొక్కలు ఉన్నాయి కదా, అయ్యోటి అయ్యిరా, మనకి ఇప్పుడు ఇక్కడ మన సొంత అవసరాలకు ఉంటాయి, మనం భోజనాలు చేయడానికి కానీ వాటికి కానీ పక్క తోటలకి వెళ్తాం ఎందుకు, మన దగ్గర అన్నీ అరటాకులు ఉంటాయి, ఏం తినడానికి కూడా అరటికాయలు ఉంటాయి అన్నమాట, నువ్వు వేస్తే బాగుండుద్దిరా అంటే భలే పని పెద్దనాన్న, మన చేతిలో పనే కదా, వేద్దామని అన్నాను. అయితే ఇక్కడ మనకు మూడు రకాల అరటి పిలకలు దొరుకుతాయండి మనకి, చక్కెరగేలి, అమృతపాణి, కర్పూర, కూరమొక్క కూడా దొరికిద్దండి నాలుగు రకం. ఏ రకం ఎక్కడ వేయాలి అనేది మా పెద్దనాన్నగారు ఇష్టం అండి. మా పెద్దనాన్నగారు ఆయనకి నచ్చినట్టే డిజైన్ చేసుకుంటాడు, ఏదైనా సరే మనం నచ్చినట్టు చేస్తే మాత్రం ఊరుకోడు. ఏదైనా మా పెద్దనాన్నగారికి పర్టికులర్గా ఇదంటే ఇది ఈ విధంగానే ఉండాలన్నమాట. మా పెద్దనాన్నగారికి ఏ విధంగా ఇష్టమైతే ఆ విధంగా నేను వేయడానికి ట్రై చేస్తానండి మా పెద్దనాన్నగారిని కనుక్కొని. పెద్దనాన్న ఇప్పుడు నేను ఒక రకం పిలక తీసుకొచ్చాను పెద్దనాన్న, కూర పిలక. ఓకే, అది ఎటేయాలో చెబితే మిగతాయి కూడా తీసుకొచ్చి, అంటే నాలుగు దిక్కులు ఉన్నాయి కదా, నాలుగు వైపులు నాలుగు వేసేద్దాం. ముందు మనకి గేటుకి ఎడమ వైపున ఒకటి, కుడి వైపున ఒకటి నాటు, ఎందుకంటే చక్కగా పెరిగి మంచి నీడగా అందంగా ఉంటాయి. తర్వాత ఈ ఫ్రంట్ సైడ్ ఈ పసుపు వైపు తూర్పు భాగంలో మొత్తం ఈ కూర అరటిగా వేసేయి. ఒక పక్కనే ఇటు రైట్ సైడ్ ఏమోనో అమృతపాణి అయ్యి, ఈ లెఫ్ట్ సైడ్ ఏమో చక్కెరకేళి వేసేయి. అవి వెనకైపు కూడా మామూలు కూర అరటిగా వేసేయి. అప్పుడు అన్ని రకాలు పెరిగి చాలా చూస్తానికి మన ఫామ్ హౌస్ చాలా బాగుంటుంది. ఒక ఐదారు పిలకలు కర్పూర కూడా వేద్దాం, అక్కడోటక్కడో వేసేయి. మంచి డిజైన్గా వేసేస్తే మనకు ఫామ్ హౌస్ చుట్టూ కమ్మేయాలన్నమాట అరటి చెట్లు. ఈ మధ్యలో ఈ పూల మొక్కలు, ఫామ్ హౌస్ చుట్టూ అరటి చెట్లు అంటే అసలు అది ఊహించుకోవడానికి చాలా అందంగా ఉంటుంది. ఓకేనా? అయితే ముందు గేట్ గార్డ్ వేసేయి. మంచి మొక్కలు రెండు లావు దుంపలు తీసుకుని వేసామనుకో బ్రహ్మాండం కలుగుతాయి. ఇక్కడ ఒకటి వేయరాయ్యా, ఈ పక్కన ఒకటి వేసేయి, ఇట్లా ఇవన్నీ ఇట్లా వేసేయి. ఏ కొంచెమే ఉన్నాయండి, వచ్చేసి శుభ్రంగా మనం అనుకున్న ప్రకారంగా డిజైన్ చేసి వేసామనుకో బ్రహ్మాండంగా ఉంటది. ఓకే, చుట్టూ ఎక్కువ నాటితే కలకలాడాలన్నమాట. మన సబ్స్క్రైబర్స్ అందరు చూస్తే అసలు అబ్బా బాబాయ్ గారు ఏమి నాటాడబ్బా అనుకోవాలి. సరేనా, కొద్దిగా ఎక్కువ తెచ్చాయమ్మా. ఇదిగోండి వచ్చానండి, ఇది కూర అరటి తోట అండి. ఇది ఒక వెరైటీ అండి. ఇది మామూలుగా మనం అరటికాయ ఫ్రై కానీ అరటికాయ బజ్జీలు కానీ అరటికాయతో కూరలు వండుకునే రకం అండి. ఇది మనం ఇప్పుడు తీసుకెళ్లి అక్కడ వేసే పర్పస్ కూడా అదేనండి. బయట నుంచి ఏది కూడా తెచ్చే ఉద్దేశం లేదండి. అన్నీ కూడా ప్రతి ఒక్క కూరగాయ కూడా ఇక్కడే ఏర్పాటు చేసుకునే విధంగా డిజైన్ చేసుకుంటున్నారు మా పెద్దనాన్నగారు. చూడండి అండి, ఈ పిలకని ఆ తల్లి చెట్టు నుంచి ఏ విధంగా వేరు చేస్తున్నానో, ఈ తల్లి మొక్కకి చుట్టూరు చిన్న చిన్న పిలకలు వెళ్ళి పుడతాయండి. ఆ తల్లి దుంప నుంచి ఈ పిలకలు పక్కన డివైడ్ అవుతాయి. ఈ పొలుగు అనేది ఆ తల్లి మొక్కకి ఈ పిలక్కి మధ్యలో వేయాలండి. మధ్యలో వేసి దాని నుంచి ఉన్న కనెక్షన్ ఏదైతే ఉందో అది క్లియర్గా పొలుగుతో చూసుకుని బ్రేక్ చేయాలండి. బ్రేక్ చేస్తే ఈ పిలక అనేది మనకు సపరేట్గా ఊడి రావడం జరిగింది. మనం ఈ వెరైటీ వచ్చి 20 మొక్కలు వేద్దాం అనుకుంటున్నామండి. అంటే మొత్తం నాలుగు వైపులు ఉంది కదండి, దాంట్లో సగభాగం వేసుకుందాం అనుకుంటున్నాం. ఇదిగోండి చూడండి, ఈ పిలక తీసిన తర్వాత దీనికి ఏదైతే మట్టి ఉందో అది శుభ్రంగా క్లీన్ చేసుకుని, మనం తువ్వినప్పుడు అక్కడ గొయ్యి పడింది కదండి, ఆ గొయ్యిని ఈ క్లీన్ చేసుకున్న మట్టితో పూర్తి చేయాలండి. మళ్ళీ కాలుతో దీన్ని పైకి ఎగదొయ్యాలి. అక్కడ ఎటువంటి గొయ్యి లేకుండా ఈ మట్టితో ఆ గొయ్యిని పూర్తి చేసి తల్లి మొక్కకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలండి. ఇది చూస్తానికి ఈ ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా కనిపించిద్దండి. వాస్తవానికి 30 మొక్కలు 40 మొక్కలు అంటే తేలికేనండి. కానీ అరటి తోట వేయడం అనేది ప్రాసెస్ చాలా పెద్ద ప్రాసెస్ అండి. అంటే మనం పిలక తీసుకుంటున్నటువంటి చేను ఒక చోట ఉండిద్ది, మనం వేయాలనుకున్న చేను ఇంకో చోట ఉండిద్ది, అక్కడ పిలక తీసి మళ్ళీ అక్కడి నుంచి లోడ్ చేసుకుని మనం ఎక్కడైతే వేయాలనుకుంటున్నామో ఆ చేను దాన్ని తీసుకురావడానికి పెద్ద ప్రాసెస్ అండి. అంటే ఈ ప్రాసెస్ మొత్తం చేయడానికి ఎక్కువ మంది కూలీలు అవసరం అవుతారండి. ఈ అరటి పిలక మొత్తం కూడా కాంట్రాక్ట్ బేస్లో వేస్తారండి మా ఏరియాలో. పిలక్కి ఒక 10 రూపాయలు 11 రూపాయలు ఉన్న డిమాండ్ బట్టి ఆ టైంలో ఏ విధంగా ఉండిద్దో అలా తీసుకుంటారండి. ఇక్కడ ఈ పిలకలు తీయడం అయిందండి. ఈ తీసి మన ఫామ్ హౌస్ దగ్గర వేసి ఇంకో రకం పిలకలు తీయడానికి వెళ్తామని చూడండి. ఈ వెరైటీ పేరు కర్పూర వల్లి అండి. వాడుక భాషలో వచ్చేసి కర్పూర అంటారు. దీంట్లో కొన్ని పిలకలు తీసుకోవడానికి వెళ్తున్నామండి. ఈ పండు అనేది చాలా స్వీట్గా ఉండిద్దండి. ఇంకోటి ఇది మన ఏరియాలో పూజలకి దేవుడికి తాంబూలంగా సమర్పించడానికి వాడతారండి దీన్ని. ఈ పండు అనేది చాలా స్వీట్గా ఉండిద్దండి. దీంట్లో 100 నుంచి 108 కేలరీలు లోపే ఉంటాయండి. పండు అనేది చాలా చిన్నగా ఉండిద్దండి. ఈజీగా ఒక పండు రెండు పళ్ళు తినేయచ్చండి, ఇబ్బంది ఉండదు. బీపీ డైజెషన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ పండు తినటం వలన వాళ్ళ యొక్క ఆరోగ్యం అనేది మెరుగుపడే అవకాశం ఉందండి. కాబట్టి ఈ పండు తినటం అనేది చాలా ఉపయోగకరం.
ఈ పిలకలు కూడా తీసుకోవటం అయిందండి. వీటిని తీసుకెళ్లి మనం ఫామ్ హౌస్ దగ్గర వేసుకుని ఏ విధంగా గుంటలు తీసుకుని నాటుకుంటామో చూపిస్తాను చూడండి. మనం చుట్టూరు ముందు ఈ విధంగా గోతులు తీసుకుంటామండి. తీసుకున్న తర్వాత ఈ గోతుల దగ్గర పిలకలు వేసుకుంటూ వెళ్తాము. ఇలా చేసుకుంటే ఏమైంది అంటేనండి, పని తొందరగా తేలొచ్చిద్ది, ప్రాసెస్ అనేది సింపుల్ అయిపోద్ది. ఈ గోతులు తీసుకోవడం అయిపోయిందండి. పిలకను కూడా మనం పరిచేసుకున్నాము. తర్వాత ఈ పిలకల్ని ఈ గోతుల్లో పెట్టి పూడ్చుకోవాలండి. పూడ్చుకునేటప్పుడు అన్ని పిలకలు కూడా ఒకే విధంగా ఒకే దిక్కులో ఉండే విధంగా నాటుకోవాలండి. నాటుకుంటే ఏమైందంటే ఆ గెల్లన్నీ కూడా ఒకే రకంగా ఈనే అవకాశం ఉండిద్ది, ఒకే డైరెక్షన్లో తిరిగి ఈనే అవకాశం ఉండిద్దండి. పోతే ఈ పిలకని ఈ గోతులో పెట్టిన తర్వాత మట్టి చుట్టూరు వేసి చుట్టూరు ఆ దాని లోపలికి గాలి ఏమి లేకుండా పిలకల చుట్టూరు అదుగుతా తొక్కాలండి. అలా తొక్కితే ఏంటంటే పిలక చనిపోకుండా తొందరగా నాటుకుని ఆ మొలక అనేది బయటికి రావడానికి ఎక్కువ అంటే పిలక పారుపోకుండా ఉండిద్దండి. ఈ కాంపౌండ్ వాల్ కడుతున్నప్పుడు డబ్బులు పడి ఉంటాయండి, 1000 రూపాయలు కట్టిదేనండి, చూశారుగా. చూశారు కదండి పిలక ఏ విధంగా వేసానో, మామూలుగా పిలక ఏ విధంగా తీసుకొచ్చానో. ఈ పిలక గనక పెరిగిందంటే అండి ఈ ఫామ్ హౌస్ చుట్టూరు కూడా చాలా అందంగా ఉండిద్దండి. మా పెద్దనాన్నగారు కూడా ఊర్లోకి వెళ్ళినట్టున్నారు, ఇది బాగా ఎండగా ఉందండి. నేను కూడా ఊర్లోకి వెళ్తాను, వెళ్ళి కొంచెం చిన్న చిన్న పనులు ఉండి చూసుకుని వస్తాను. మళ్ళీ ఇక్కడికేను మీకు గనక ఇది నచ్చే ఉండిద్ది అనుకుంటున్నానండి. ఖచ్చితంగా మీ ఇళ్ళకాడ కనుక ఈ విధంగా అరటి చెట్లు కనుక కుదురులుంటే పక్కమిటి ఉండి పిలకల్ని నేను ఏ విధంగా అయితే తీశానంటే తల్లి దుంపకు తగలకుండా ఆ చిన్న పిలకని అనేది తీసేసుకోనండి. తీసేసుకుని వేరే చోట నాటుకోండి. అట్లా నాటుకుంటే ఏమైందంటే మళ్ళీ ఇది స్టార్టింగ్ స్టేజ్ నుంచి గెల బాగా రావడానికి ఇది ఉండిద్ది. వచ్చిందే వచ్చి తల్లి పిలకలో ఉన్న పిలకకి గెల సరిగ్గా రాదండి. అది తీసి పక్కన వేసినట్టయితే పెద్ద గెల వచ్చింది. ఆ తల్లి దుంప అంటే పెద్ద చెట్టుకు తగలకుండా పొలుగు, పక్కకి చిన్న దుంప ఎమ్మటే ఆ పెద్ద చెట్టుకి చిన్న దుంపకి మధ్యలో పొలుగేసి ఆ పిలక తీస్తున్నానండి. అదేవిధంగా మీరు కూడా మీ ఇంటికాడ ఏదన్నా ఒక అరటి కుదురుందనుకోండి, ఆ కుదురుకు వచ్చిన చిన్న చిన్న పిలకల్ని ఆ విధంగా జాగ్రత్త తీసుకుని వేరే చోట నాటుకోండి. చూశారు కదా నేను ఏ విధంగా నాటానో. ఈ వీడియో మీకు నచ్చే ఉండిద్ది అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నన్ను ఖచ్చితంగా మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నానండి. ఉంటాను, మీ తెలుగు ఫార్మర్ గోపి.